ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆమె రాసిన విముక్త కథలు అనే కథ సంకలనానికి ఈ అవార్డు ఇస్తున్నట్లుగా సాహిత్య అకాడమీ ప్రకటించింది. అవార్డు సాధించిన సందర్భంగా ఎన్టీవీ ఆమెను పలకరించింది. సో ఇంత ఒక అద్భుతమైనటువంటి కథా సంపుటిని రాసిన ఓల్గా గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఈ పర్టికులర్ విముక్త కథా సంపుటికే ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం కూడా జరిగింది. ముందుగా కంగ్రాచులేషన్స్ ఈ అవార్డు పట్ల మీ స్పందన. థ్యాంక్స్ అండి. ఈ అవార్డు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. అందులో విముక్త కథలకు రావటం నాకు మరింత సంతోషంగా ఉంది. ఈ విముక్త కథలు ఒక ప్రత్యేకమైనటువంటి కథలు. ఇవి సీత చుట్టూ తిరిగే కథలు కానీ ఈ కాలం స్త్రీలకు కూడా చాలా విషయాలు చెప్పేటటువంటి కథలు. ఇందులో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా సీత, శూర్పణక, అహల్య, రేణుక, ఊర్మిళ వీళ్ళంతా ఒక పితృస్వామ్య భావజాలం మీద తిరుగుబాటు చేసి వాళ్ళదైనటువంటి మార్గాన్ని వాళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళు. అట్లాంటి స్త్రీలు ఈ కాలపు సమాజంలో అనేక బాధలు పడుతూ సమస్యల్లో చిక్కుకుంటూ వాటిని అధిగమించలేక వాటి నుంచి విముక్తులు కాలేక నలుగుతున్నటువంటి స్త్రీలకు ఏం చెప్తారు వాళ్ళ జీవిత అనుభవాల నుంచి అనేది ఆలోచించినప్పుడు నాకు వచ్చినటువంటి ఆలోచన ధారలే కవితలు. అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్న స్మార్ట్ ఫోన్స్ కానీ లేకపోతే టీవీ కానీ ఈ వీటిలన్నిటి వల్ల కూడాను ప్రజల్లో ముఖ్యంగా స్త్రీల్లో రీడబిలిటీ బాగా తగ్గిపోతుంది అన్న ఒక ఇది కూడా ఉంది. సో ఒక రచయితగా ఈ విషయం మీద మీరు ఏమంటారు? అంటే రీడబిలిటీ తగ్గటం అనేది వాస్తవమే. కేవలము స్మార్ట్ ఫోన్స్ మూలాన టీవీల మూలాన అని కాదు, పిల్లల్ని మధ్యతరగతి వాళ్ళు ఆ పై తరగతుల వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు. అందువలన వాళ్ళకి అసలు తెలుగు తెలియకుండా పోతుంది. ఇంట్లో వాళ్ళని తెలుగు మాట్లాడనివ్వట్లేదు, స్కూళ్ళల్లో కాలేజీల్లో కూడా వాళ్ళని తెలుగు మాట్లాడనివ్వట్లేదు. కాబట్టి వాళ్ళకి అసలు తెలుగు తెలియనప్పుడు వాళ్ళు ఎలా చదువుతారు? పుస్తకాలు కొనుక్కుని చదివేన ఒక క్రిందటి తరం వాళ్ళంతా కూడా అయిపోయారు. అంటే ఇంకా వాళ్ళే చదువుతున్నారు. ఇప్పటి తరం, రాబోయే తరం కూడా తెలుగుకి బాగా దూరం అయిపోతున్నారు. అందువల్ల ముఖ్యంగా రీడర్షిప్ తగ్గుతుందండి. అలాగే పత్రికల సంఖ్య కూడా తగ్గిపోయింది బాగా. ఆ పత్రికల సంఖ్య తగ్గటం వల్ల మంచి సాహిత్యం రాకపోవటం అనేది జరుగుతుంది. వచ్చిన సాహిత్యం ఎక్కడ ప్రచురించుకోవాలో రచయితలకు తెలియదు. అలా బోలెడు కారణాలు ఉన్నాయి. సో విముక్త కథలు స్త్రీవాదం మీద మరింత సాహిత్యం ఇంకా ఎక్కువ రావాలని, సో అలాంటి కథలు మరిన్ని రాయాలని ఆవిడ కోరిక. కెమెరామెన్ శ్రీనుతో ఫణి, ఎన్టీవీ హైదరాబాద్.